హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, వ్లాగ్స్ అయితే చేయక చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అప్లోడ్ చేయక, అందుకోసం అయితే ఈరోజు అయితే ఒక బ్లాగ్ అయితే తీసానండి. ఇది వచ్చేసి అయితే మేము మా తోటి కోడలు కొడుక్కి పుట్టు వెంట్రుకలు తీయించడానికి అయితే వెళ్తున్నాము. దానికన్నా ముందు వాడికి డ్రెస్ తీసుకొద్దామని అయితే గుంటకల్కి అయితే వెళ్తున్నామండి. డ్రెస్ ఇంకా గోల్డ్ రింగ్ అయితే తీసుకొద్దాం అనుకున్నాము. ఇంకా దానికోసం అయితే నేను ప్రణవిత్ ఒక్కటే అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి గుంటకల్కి అయితే వెళ్తున్నాము. సంజయ్ అయితే రాలేదు, డ్యూటీ ఉందనేసి అయితే. ఇంక ఇక్కడైతే నేనైతే షాప్కి అయితే వచ్చానండి. ఇది వన్ టౌన్ దగ్గర అయితే ఉంటుంది. దీంట్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. ఇది సపరేట్ వీడియో అయితే చేస్తాను, మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది కదా బాయ్స్కి ఎలాంటి డ్రెస్ తీసుకోవాలి అనేది అయితే. ఇంకా ఇక్కడైతే నేను ఇలా కోట్ మోడల్ చూద్దాం అనుకున్నానండి. ప్రణవీ చూడండి, ఇంకా ఇంటికి వెళ్దామని అయితే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు. అసలు చాలా సతాయించాడు. ఇంకా ఇక్కడ డ్రెస్ తీసుకొని ఇంకా బాబుకు రింగ్ తీసుకొని అయితే మేము అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదండి. ఇలానే రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఎందుకంటే ఈవినింగ్ ఇంకా ఓసూరుకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంకా ప్రణవిత్ కి ఒక 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. డైలీ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నా ప్రణవిత్ కి, అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్ లో. ఇదంతా ఒక వీడియో అయితే చేస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మేము ఓసూరుకి అయితే వచ్చేసాము. ఇంకా రెడీ అయిపోయాం. నేనైతే అదే డ్రెస్ తో అయితే వచ్చాను. ప్రణవిత్ కి ఏం డ్రెస్ అయితే చేంజ్ చేశానండి, కొత్తది వేశాను. మా ఇంటి దేవుడికి ఫస్ట్ టైం వెళ్తున్నాం అనేసి అయితే కొత్త డ్రెస్ అయితే వేశాను. ఇంక ఇక్కడైతే మా మరిది శివ హాయ్ చెప్తున్నారు చూడండి. ఫుల్ జోక్స్ అయితే వేసుకుంటాం మేము శివ అందరం అయితే కలిసామంటే, బాగా ఎంజాయ్ చేస్తాం. మా పెద్దమ్మ కూడా వచ్చింది. ఇక్కడ సింపుల్గా అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఇంకా ఇది డ్రెస్ వచ్చేసి అయితే నేను మింత్రాలో తీసుకున్నాను. అదైతే వేసుకున్నా నైట్ టైమ్స్ కదా, కొంచెం స్మూత్గా ఉంటుంది క్లాత్ అనేసి అయితే అది వేసుకున్నాను. ఇంకా వెళ్లే ముందు కొంచెం హడావిడి ఉంటుంది కదా, అదైతే అంతా జరుగుతూ ఉంది. అంతా లగేజ్ అంతా పెడుతున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఎక్కువ మంది అయితే వెళ్ళలేదు, మా ఫ్యామిలీస్ వరకే వెళ్ళాము. అందుకోసం అయితే ఇంకా ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేసుకొని అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేది అయితే ఆటోలో వెళ్తున్నాము. అందులో అయితే సీట్ తీసేసి ఎక్కువ ప్లేస్ వస్తుంది కదా, దానికోసం అయితే సీట్ తీసేసి అయితే ఇలా అయితే కూర్చున్నాము. ఇంక ఇక్కడ ప్రణవీత్ అయితే వాళ్ళ నాని వాళ్ళందరికీ అయితే బాయ్ చెప్తున్నాడు. ఇంకా పత్తికొండకు వెళ్లే రూట్ లో మా ఊరు నుంచి స్వామివారు ఉంటారండి. ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని అయితే బయలుదేరుతున్నాము. సంజయ్కి అయితే ఫుల్ ఫీవర్ అండి, దానికోసం అయితే స్వెటర్ వేసుకున్నాడు. ఇంకా సంజయ్ ఇంకా మా మరిది శివ ఇద్దరు కలిసి అయితే బైక్ లో వెళ్తున్నారు. మేమైతే ఆటోలో అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ బయట మేకలు పోతాంటే ప్రణవిత్ మే మే అని అరుస్తున్నాడు. వియాన్ చూడండి బాగా పడుకున్నాడు. ఇంకా మేమైతే మధ్యలో అయితే ఆగామండి. 7:30 అట్లా అవుతుంది. డోన్ దాటిన తర్వాత ఆగాము ఇక్కడ ఒక డాబాలో టీ తాగుదామని. ఈ డాబాలో కాఫీ చాలా బాగుండిందండి. మేము రిటర్న్ బయలుదేరేటప్పుడు కూడా ఇక్కడే కాఫీ తాగం, చాలా టేస్టీగా అనిపించింది. నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు ఈ డాబాని అయితే చూపిస్తాను. కాఫీ మాత్రం చాలా టేస్టీగా అయితే ఉండింది, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ అబ్బాయి సర్వ్ చేస్తుంటాడు ఇక్కడ టీ మా అందరికి. ఇంకెక్కడైతే వీడియో ఏం తీయలేదండి. మేము స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి అయితే ఉలిందకొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు అంట. నేనైతే ఫస్ట్ టైం అయితే వచ్చాను, ఎప్పుడైతే రాలేదండి. ఇంకా మేము వచ్చేసి అయితే భోంచేసుకొని పడుకునేసాము టెంపుల్లోనే, చాలా బాగుండింది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఒక ఆమె ముగ్గులు వేస్తుంటే నేను వేస్తాను అనేసి అయితే ఇక్కడ నేను వేశాను. ఈ టెంపుల్ ఇక్కడ కన్నా ఫస్ట్ అయితే కొండ మీద ఉందండి. కొండ కూడా పక్కనే ఉంది, మీకు అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను.
కొండ మీద ఫస్ట్ ఉన్నిందంట, తర్వాత ఇక్కడ కట్టించారంట టెంపుల్ అయితే. ఇంకా టెంపుల్లోకి అయితే పూజారి గారు కూడా వచ్చేసి అయితే ఆకు పూజ అయితే కట్టిస్తున్నారు. ఇంకా ఎవరో కూడా పూజ చేయిస్తున్నారు వాళ్ళు ఫస్ట్, తర్వాత అయితే ఇంకా మేము మాకు పుట్టెంట్రుకలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మా పూజ అయితే స్టార్ట్ అవుతుంది. పొద్దున్నే కదా స్వామివారు వచ్చేసి అయితే అంతా స్వాముల్ని అలంకరిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి నిత్యం ఇలానే జరుగుతుందమ్మా అనేసి అయితే చెప్పారు స్వామి. ఇంకా ఇక్కడ చాలా పవర్ఫుల్ దేవుడు అంట స్వామి వచ్చేసి అయితే. పంతులు గారు అయితే చాలా బాగా పూజ జరిపించారండి, అదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు చూడండి. ఇంకా వీళ్ళకైతే గుండు అయితే అయిపోతుంది, శ్రీత కూడా గుండు చేయించుకుంటుంది. పిల్లలందరికీ అయితే గుండు చేయించాము. ఇంకా శేఖర్, శివ, మా ఆయన అందరు కూడా గుండు అయితే చేయించుకున్నారు. ఇక్కడ యశ్విక్ అక్క కూడా హాయ్ చెప్తున్నారు చూడండి. సంజయ్ కూడా గుండె అయితే చేయించుకుంటున్నారు, మా ఇంటి దేవుడు కదా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ బ్లాగ్లో పూజ, ఇంకా మేము కొండ ఎక్కడం అదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. ఎవరు ఇక్కడ? వియానా. ఎవరు అక్కడ? బాయ్ వియాన్.